రాముడు భీముడు ప్రభాస దేవుడు దూర మీసాల రాముడు సినిమా చాలా బాగుందన్న. సీనియర్ అప్పటి కాలంలో రాముడు అంటే అందరికి సీనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చేవారు. ఇప్పుడు ఈ జనరేషన్కి రాముడు అంటే ఉత్త ప్రభాస్ మాత్రమే. ప్రతి ఒక్కరికి చెప్పు దెబ్బ, ఎవరైతే ట్రోలింగ్ చేస్తున్నారో వాళ్ళకందరికీ చెప్పు దెబ్బలాగా పడింది. ఇది బాగుంది, సినిమా మాత్రం బాగుంది. ఎవరో ఎవడు ఏదో ఒకటి నెగిటివ్ పాయింట్ ఎత్తి చూపించాలా అనుకుంటున్నారో అది ఇక్కడ కుదరదు. సినిమా సినిమా అంతే, అదే జరిగింది అంతే, వేరేది ఏం లేదు, ఎక్స్ట్రా ఏం లేదు. కరెక్ట్ గా ఏం చూపించాలనుకుంటున్నాను, ఆదిపురుష్ లో ఓం రోడ్ ఫస్ట్ టీజర్ ఏదైనా చెప్పి వదిలినాడో దానికంటే 1 లక్ష టైమ్స్ ఎక్కువ బాగుంది. అది ఫస్ట్ లో చూపించినాడు ఏమో ఏవో ఇవి బొమ్మలు అని చెప్పి, దానికి కరెక్ట్ గా ఓం రోడ్ మామ కరెక్ట్ గా చేసినాడు, రాడ్ దింపినాడు. అవెంజర్స్ లో అవెంజర్స్ దానికి పక్కన పక్కన హాఫ్ ఆఫ్ స్క్రీన్ పెట్టండి, ఏనాడు కంపారిజన్ చేసుకున్నాడు హాలీవుడ్ కంపేర్ చేసుకోండి. మనమ్మ వాళ్ళు తీస్తే చూస్తారు, నాకుండా పోయి చూస్తారు. మేము తీసేవాడు ఇంకా ఇండియా ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఇంకా పెరుగుతా ఉంటది. అవతార వచ్చింది ఇలాంటి సినిమా, అంటే మన ఇండియన్ అవతార 3D లో చూస్తే అవతారా బొక్క కంపారిజన్ చేయట్లా, మనకు ఒక ఇండియన్ లెవెల్ అనుకోవచ్చు. ఇండియన్ లెవెల్లో ఇట్లా రాదు. 3D లో చూస్తే ఇంకా హైలైట్ గా ఉండాలి ఖచ్చితంగా. సినిమా లాగా చూడాలా, సినిమా ఎట్లుంది మొన్ననే చెప్పిన రాడ్ దింపుతుంది అని చెప్పి అట్లే దింపింది. హాలీవుడ్ లో తీస్తే ఎగిరేట్వి అవన్నీ అంటే చూస్తారు, ఎట్లా చూస్తారు, సూపర్ ఉందిరా బాగుందిరా అని చూస్తారు. అట్లాంటిది ఈ సినిమాకి ఎందుకు, ఏదో ఒకటి కలపెట్టాలా. ఎవరైనా కానీ పైకి పోతానంటే లాగల్లా, ఏం వక్రీకరించిన కరెక్ట్ గా చూసినారా ఏమన్నా, రియల్ గా ఏమన్నా ఎట్లా జరిగింది ఏమి అని చెప్పి కరెక్ట్ గా ఉండేది. మేము ఎవరైనా కానీ రామాయణం కానీ ఏదైనా కానీ వినిలేదే కానీ చూసిండ్లా ఎవరు. సినిమా లాగా చూడల్లా, తీసినారు రెబల్ స్టార్ బాక్స్ ఆఫీసే చెప్తుంది. ఫ్యామిలీస్ ఆడియన్స్ దూసుకొని వస్తారు అంతే. కొన్ని సీన్స్ లో బాహుబలి 2 గుర్తొచ్చింది, కట్అవుట్ యాజ్ రాఘవ అంతే, బాక్స్ ఆఫీస్ చెప్తుంది. సినిమా మాత్రం భారీగా ఉంది, ఎవరి మాటలు నమ్మద్దండి, అందరూ సినిమాకి రండి. 3 2 అవర్స్ 59 మినిట్స్ సినిమా స్క్రీన్ ప్లే ఎక్కడ బోర కొట్టకుండా ఓమృత్ గారు భారీగా తీసినారు. ఈ యాంటీ ఫ్యాన్స్ మాట ఎవరు వినొద్దండి. నిలబెట్టుకున్నాడు ఏమంటే, మన మదనపల్లి 3D థియేటర్ లేదు కాబట్టి బొమ్మ కాదు కదా థియేటర్. బ్రో సినిమా సూపర్ బాగుంది బ్రో, ఫ్యామిలీ చూడొచ్చు, సినిమా మటుకు బాగుంది. బ్రో బాగుంది బ్రో, గ్రాఫిక్స్ కూడా బాగా పెట్టినాడు, బాగుంది బ్రో. సినిమా రియల్ గా అనిపిస్తున్నాయా సీన్లు చూస్తే? రియల్ గానే అనిపిస్తున్నాయి బ్రో, అంతా రియల్ గానే. ఇంతవరకు మనం రామాయణ మూవీస్ అయితే చాలా చూసినాము, నాగార్జున ఎన్టీఆర్ అందరూ తీసినారు, కానీ సినిమా మాదిరిగా ఏ సినిమా లేదన్నా.